మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మదర్ తెరిసా ఆటో యూనియన్ సభ్యులు జెండాను ఆవిష్కరించారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. మదర్ తెరిసా ఆటో స్టాండ్ని స్థాపించి సుమారు 15 సంవత్సరాలు కావస్తుంది. మరి ఏఐటీసీ అనుబంధ సంస్థగా మేము గత 15 సంవత్సరాల నుంచి ఈ సంఘాన్ని నడుపుతున్నాము. సుమారు 70 మంది సభ్యులతోటి ఆటో కార్మికుల్ని నడుపుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జిల్లా కమిటీని నిర్వహించడం జరిగింది. ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆటో కార్మికులకి ఉండటం జరిగింది. అన్నగారు ఉపాధ్యక్షులుగా ఉండటం జరిగింది. మరి ఆటో కార్మికుల ద్వారా ఎంతోమందికి రక్తదానం చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. ఆటో డ్రైవర్లని కాదు కానీ ఎవరైనా తప్పిపోయిన వచ్చిన చిన్నపిల్లలకు కూడా పోలీసులకి మేము సబ్మిట్ చేయడం జరిగింది. కొంత బంగారం కూడా మా స్టాండ్లో దొరికితే 2 టన్ పోలీసు సీఏ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. కార్మికులు ఆటో డ్రైవర్లకు కూడా ఎంతో మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి మేము ఏలూరుకి తెలియజేసిన సందర్భాలు అయితే ఈ ఆటో స్టాండ్ ద్వారా ఉన్నాయని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాము. మరి ఇటువంటి కార్మికులు మా స్టాండ్లో ఉండటం మాకు చాలా సంతోషకరం. మరి ఈరోజు మేడే కావడంతో మేడే కార్యక్రమాన్ని మా యూనియన్ వారు అందరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంది. మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవం 1986లో చికాగోలోని ఏ ప్రాంతంలో మొదటిసారిగా వేల సంఖ్యలో నిర్వహించిన సమావేశంలో మొదలైంది. దాని అనంతరం 4 రోజుల తర్వాత అన్ని ప్రాంతాల్లో దీన్ని విస్తృతంగా నిర్వహించడం ద్వారా ప్రపంచ నలుమూలన ఇది విషయం తెలిసింది. 1990లో బ్రిటన్ పార్కులో 3 లక్షల మందితో కూడిన సమూహంలో ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల మే 1న ప్రపంచ కార్మికుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1923లో దీన్ని మేడేని నిర్వహించడం మొదలైంది. కానీ ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమనగా, రోజులో 24 గంటల్లో 8 గంటలు పనిదినం, 8 గంటలు విశ్రాంతి, మరి ఒక 8 గంటలు రీక్రియేషన్ అనే ఉద్దేశంతో నినాదాన్ని మొదలుపెట్టడం జరిగింది. 1923లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా మేడేని ప్రపంచ నలుమూలన మొదలుపెట్టడం జరిగింది. భారతదేశంలో కూడా మొదలుపెట్టడం జరిగింది. దీనికి కార్మికులు ఎంతో గొప్పగా చెప్పుకునే శుభదినం ఈరోజు. ఈరోజున ప్రపంచ కార్మికులందరూ ఎంతో గొప్పగా జరుపుకుంటూ గర్వంగా చెప్పుకోదగ్గ రోజు ఈరోజు.